అందమైన ఈ రంగుల ప్రపంచంలో ఎన్ని వింతలో ఎన్నెన్ని విచిత్రాలు తరాలు మారినా ప్రకృతి తన శోభను వెదజల్లుతూనే ఉంటుంది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతూ అలసిన మనసులకు ఉల్లాసాన్నందిస్తుంది అన్నట్లు చెప్పటం మర్చిపోయాను మీరంతా చక్కగా వింటానంటే ఒక అద్భుతమైన కథని వినిపిస్తాను సిద్ధంగా ఉన్నారా మరి ఒక టీచర్ గారు సాయంత్రం పూట తన ఇంటి అరుగు మీద కూచుని వయోజనులకు కథలు ఆటలు పాటలతో పాటు తరగతిలో చెప్పే పాఠాల్ని చక్కగా వివరిస్తారు ఈరోజు రంగుల కళ అనే చక్కటి కథని మీ అందరి మనసులకి హత్తుకునేలా నాటకీయంగా మనకు వినిపిస్తారు సిద్ధంగా ఉన్నారా మరి ఆ మీరంతా మీ డైలాగ్స్ గుర్తుపెట్టుకున్నారు కదా మీ స్కూల్ డే కార్యక్రమంలో చక్కగా అద్భుతంగా ప్రదర్శన చేయండి మీకే మొదటి బహుమతి వస్తుంది కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉన్నా మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ నాటకం అలాగే టీచర్ గారు నేను చాలా ధైర్యంగా ఉన్నాను నాకేమీ భయం లేదు టీచర్ గారు నా డైలాగ్స్ అన్నీ నాకు గుర్తున్నాయి ఎందుకంటే నేను మహారాజుని కదా అందుకే బాగా ప్రిపేర్ అయ్యాను డైలాగ్స్ ఏంటి మీ అందరికన్నా నాకే ఎక్కువ ఉన్నాయి అయినా నేను భయపడ్డం అలా వాదులాడుకోవద్దు మీరు ఐకమత్యంగా ఉండాలి మీరు మీ స్కూల్ పేరు కాపాడాలి మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఇక కథలోకి వెళ్దామా అలాగే టీచర్ గారు మీరు మా టీచర్ అయినందుకు భయం లేదు అయినా ఇంటి దగ్గర బంధువుల వరుసతో పిలవమంటారు చదువు దగ్గరేమో టీచరు అనమంటారు ఎందుకమ్మా ఎందుకంటే ఇంటి దగ్గర ప్రేమ చూపించటం వల్ల మీరంతా నా తోటి ఫ్యామిలీలాగా కబుర్లు చెప్తారు అప్పుడు నేను మీలాగే మీలో ఒక్కటే అయిపోతాను స్కూల్లో టీచర్లాగా సీరియస్గా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మీ భవిష్యత్తు బాగు చేయడానికి నేను రెండు పాత్రలు పోషిస్తాను ఇక నాటకం మొదలు పెడదాం టీచర్ అలాగే స్టూడెంట్స్ మీకు తెలుసా పూర్వకాలంలో విశ్వంలో ఉన్న పక్షులన్నీ చక్కగా ఒకే రంగులో తెల్లగా ఉండేవట నెమళ్ళు పావురాళ్ళు గద్దలు చిలుకలు కొంగలు కాకులు కోకిలలు పిచ్చుకలు ఇలాంటి పక్షులన్నీ తెల్లగా ఉండి నిఘనిగా మెరిసిపోయేవట చాలా చూడముచ్చటగా కూడా ఉండేవట అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఏం సమస్య వచ్చింది చెప్తున్నానర్రా అన్నీ ఒకే రంగులో ఉండటం వల్ల ఏవి కాకులో ఏవి కోకిలలో ఏవి గద్దలో కూడా తెలిసేది కాదట ఏవి డేగలో ఏవి కుంజులో గుర్తుంచుకోవడం చాలా కష్టమవుతుండేదట ఆ కాలంలో దగ్గరగా చూస్తే కాని గుర్తించేవారు కాదు మాటిమాటికి ఈ తెల్లటి పక్షులపై మట్టిపడి అసహ్యంగా కనిపించేవట చెట్లపై వాలటం వల్ల నేలపై నడవటం వల్ల కూడా మరకలు పడేవట దాంతో ఎప్పుడూ నీటిలోకి పోయి స్నానం చేయాల్సి వచ్చేదట నీళ్లలో మునిగి తేలటం వాటికి చాలా ఇబ్బందిగా అనిపించేదటరా ఇలాంటి బాధలన్నీ తప్పించుకోవడానికే అవన్నీ కలిసి ఒక తీర్మానం చేశాయట నేను అడవిలో నివసించే జంతువులు నీటిలో ఈత కొట్టే చేపలు మిలమిలా మెరుస్తూ స్వచ్ఛమైన రంగురాళ్ళల్లా కలకలలాడుతున్నాయి చెట్లన్నీ పచ్చగా ఒకే రంగులా ఉన్నప్పటికీ రంగురంగుల పూలు కాస్తూ కనుల విందు చేస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే మన పక్షుల చాలా ఉంది కూడా ఒక్కొక్క పక్షికి ఒక రంగు ఉంటే ఎంత బాగుంటుందో కదా మనందరం కలిసి ఎంచక్క ఒకరోజు మహారాజుకు చెప్పుకుందాం మన కలిగిన ఈ కోరికని కార్చిచ్చుల అడవంతా అంటుకుపోవాలి ఎలాగైనా మన కోరికని తీర్చుకుందాం అభివాదం ఏమిటి మీ సమస్య అందరూ ఒకేసారి ఇలా కట్టకట్టుకుని రావడం వల్ల ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో మరి అయినా మీ సమస్యలు పరిష్కరించడం నా విధి కాబట్టి చెప్పండి పరిష్కారం చూపిస్తాను రాజా ఈ లోకంలో నేల మీద నడిచే జంతువులు మట్టిలో పుట్టే మొక్కలు నీటిలో ఈదే చేపలకు చెట్టుకు పోచే పూలకు చక్కటి రంగులున్నాయి రాజా ఆఖరికి ఎక్కడ పడితే అక్కడ పాకే చిన్న చిన్న పురుగులకు కూడా రంగురంగులున్నాయి నేలపైన నీటిలో కాకుండా ఆకాశంలో విహరించే మాకు మాత్రం ఏ రంగులు లేకుండా ఒకే ఒక రంగులో ఇంత జీవితం గడిపాము స్వామి ఈ విషయాన్ని మీకు విన్నవించుకోవడానికి వచ్చాము మహారాజాలో విహరిస్తున్నామని ఆనందం తప్ప అందరం తెల్లగా పాలిపోయి వెలవెలబోతున్నాం ప్రభూ ఇది మాకెంతో బాధగా ఉంది మిగిలిన ప్రాణుల ముందు చాలా అవమానంగా హేళనగా ఉంటుంది మాకు పక్షిరాజా పాడిందే పాడరా పండ్ల దాసరా అనే సామెత ఊరికే రాలేదు ఈ తెలుపు రంగులో మమ్మల్ని చూసి చూసి అందరికీ మొహం మొత్తుతుంది మేము కూడా చూడచక్కని రంగుల్లో ఉంటే ఎంత ముద్దు ముచ్చటగా ఉంటుందో చూడండి స్వామి మీ దివ్య దృష్టిని మాపై ప్రసాదించండి మీరంతా మీ మనస్సులో మాటను బయటపెట్టారు నిజమే లోకమంతా రంగురంగులతో నిండి ఉంది తెలుపు ఎంత హాయిగా ఉన్నప్పటికీ అన్ని పక్షులు ఒకే రంగులో ఉండడం వెలితిగానే అనిపిస్తుంది మీరన్నట్టు పువ్వులకి ఆ నవ్వులు జంతువులకి ఆ మెరుపులు చేపలకి ఆ తళతళలు రంగులతోనే వచ్చాయి పక్షులు కూడా రకరకాల రంగుల్లో ఆకాశంలో విహరిస్తూ ఉంటే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఎంత హాయిగా ఉంటుందో కదా ఇలా ఊహలకే అద్భుతంగా అనిపిస్తుంది కదా నిజం చేసుకుందాం మరి నేను పిచ్చుకొని మాట్లాడుతున్నాను మీరంతా మౌనంగా చెవులు రెక్కించి వినండి గరుత్మంత మహారాజు గొంతు సవరించుకుంటున్నారు కాబట్టి నిశ్శబ్దంగా ఉందా ఏదో చెప్పటానికి సరే మీరు చెప్పిన మాటలన్నీ నాకు కూడా నచ్చాయి మీరు కూడా అసాధ్యమైన గొంతెమ్మ కోరికలేం కోరలేదు ఒక రాజుగా మీ ఆనందం కన్నా నాకు కావలసిందేముంది అతి త్వరలో మీరు కోరుకున్నట్లుగానే రకరకాల రంగుల్లో మెరిసిపోదురు నాకు కాస్త సమయం ఇవ్వండి అలాగే ప్రభు మీ మాటలకి మా పక్షి జాతి మొత్తం సంబరాలు జరుపుకుంటాం మీకు జయ జయధ్వానాలు చేస్తూ మా గూటికి చేరుకుంటాం గరుప్కంఠ మహారాజ్కి జాయి జయము గరుప్ట మహారాజు గీ జై జయ మాపరు పక్షి స్వర్గలోకంలో ఎక్కడెక్కడి నుంచో రంగులన్నీ తెప్పించి అడవిలోని తన నివాసంలో కుప్పలు పోయించారహో తెల్లారి పొద్దున్నే పక్షులన్నీ రాజుగారి ఇంటి దగ్గరికి రావాలహో ఈ ఒక్క రోజులోనే మనకున్న తెల్ల రంగు ఆఖరు అని తెలియజేస్తున్నానహో ఎవరెవరికి ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు ప్రతి ఒక్కరికి రాజుగారు అందిస్తారు ఇది మీ అందరికి రాజుగారి తరపున అందిస్తున్న ఆహ్వానం లేదా దండోరా లాగా భావించాలహో అలా కాకి వేసిన విన్నప్పటి విన్నప్పటినుంచి పక్షులన్నీ మహదానందంతో ఒకటే సంబరపడ్డాయి ఆ రోజు రాత్రంతా ఒక్కటి నిద్రపోలేదు అడవంతా ఎక్కడ చూసినా పక్షుల కూతలతో ఆటపాటలతో నడి రాత్రి కూడా పట్టపగల్లా సందడిగా మారిపోయింది చీకటి ఎప్పుడెప్పుడు తొలగిపోతుందా రాజుగారిని ఎప్పుడు కలుస్తామా అని ఆలోచిస్తున్నాయి తాము ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న కళ నెరవేరపోతోంది మన ఒంటికి ఏ రంగు బాగుంటుంది ఎలాంటి రంగులు కలిస్తే అందంగా కనిపిస్తాం అని ముచ్చట్లు చెప్పుకుంటూ సూర్యుని కంటే ముందే పరుగు పరుగున పక్షిరాజు ఇంటికి చేరుకున్నాయి భటులొచ్చి పక్షులన్నింటినీ వరుసగా నిలబెట్టాక గరుత్మంత మహారాజు చిరునవ్వుతో అక్కడికొచ్చాడు పక్షులన్నీ ఒక్కసారిగా మాటలాపి మౌనంగా లేచి నిలబడగా అంతటా నిశ్శబ్దం ఆవరించింది భటులారా రకరకాల రంగులు బస్తాల నిండా నింపుకుని తెచ్చారు కదా పక్షులారా మీ అందరి కల నెరవేరే సమయం ఆసన్నమైంది ఈ ప్రపంచంలోని మిగిలిన ప్రాణులవలే కూడా ఆ రంగుల ప్రపంచంలో మెరిసిపోయే సమయం ఆసన్నమైంది ఇదిగో చూడండి మీ ముందున్న రంగులు మరికొద్ది క్షణాల్లోనే మీరు ఆపాదించుకోబోతున్నారు ఒకరినొకరు నెట్టుకోవద్దు నెమ్మదిగా ప్రశాంతంగా ఆనందంగా ఒక వరుస క్రమంలో రండి మీకిష్టమైన రంగులు తీసుకోండి మీ నివాసాలకు వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించి మీ శరీరంపై ఏ రంగు కావాలో వేసుకోండి ఇవి మామూలు రంగులు కావు దేవలోకం నుంచి దేవదేవుణ్ణి ప్రార్థించి తెచ్చినది బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి రంగు వేశాక మళ్లీ పోదు జాగ్రత్త మీ ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కొంగబావా మనమంతా ఇలా రంగులు వేసుకుంటే చాలా బాగుంటాం కదా నాకైతే ఇంతవరకు ఎవరికీ లేనంత ఎప్పుడూ చూడనంత అద్భుతమైన రంగులు పూసుకోవాలనుంది అవునవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఏ రంగులు పూసుకుంటే అలా మెరుపులా మెరిసిపోతాం కాకయ్యా మనిద్దరం ఎంత ఆలోచించినా మనకి ఏమీ తోచడం లేదు ఈ లైన్లోనే కోయిల ముందుంది దాన్ని అడుగుదాం కోయిలమ్మా ఓ కోయిలమ్మా మాకు సందేహం ఉంది చిన్న సలహా చెప్పు మాకు ఈ లోకంలో ఎవరికీ లేనట్టు రంగు పూసుకోవాలనుంది ఏం చేయాలో నీకేమైనా తెలుసా కోరా ఏ పక్షి అయినా ఒకటో రెండో రంగులు తీసుకుంటుంది వాటిని శరీరానికి పూసుకుంటుంది మీరు అలా చేయకుండా అన్ని రంగులు తలా కొంచెం తెచ్చుకోండి అన్ని రంగుల్ని ఒకే గిన్నెలో వేసి బాగా కలపండి ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని రంగు వస్తుంది చేస్తారా అలాగే కోయిలా నువ్వు చెప్పినట్టే మా వంతు రాగానే రకరకాల రంగులు తీసుకుంటాం ఇంటికి పూసుకుంటాం నీ సలహా మాకు నచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ కొంగ కొంగ బావా ఈ గిన్నెలో రంగులన్నీ నీళ్లు పోసి బాగా కలిపాం కదా నేను చిన్నగా ఉంటాను కాబట్టి మొదట నేను పూసుకుంటాను ఆ తర్వాత నువ్వు బూసుకోవే సరే ఈ రంగులు కలిపిన గిన్నెలోకి దిగి మునుగు ఆ ఇటువైపు తడవలేదు రైట్ సైడు కొంచెం లెఫ్ట్ అరేరే రే కాకయ్య ఏంటి ఇలా ఒక్కటి రంగు వచ్చింది అన్ని రంగులు కలిపాయి కదా ఈ గిన్నెలో వేశాం నీ ఒంటిపైకి మరో రంగు ఏదీ లేకుండా ఒక్కటే నలుపు రంగు వచ్చింది ఇందులో ఏదో మతల ఆ కోయిల ఉపాయంతో చెప్పిన మాట నీకు అపాయాన్ని తెచ్చిపెట్టింది కొంగబావా కొంగబావా తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా నల్లగా అమావాస్య చంద్రులా మారిపోయాను చూడు ఈ రంగు చూడగానే నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది నా ఊహలన్నీ చెదిరిపోయాయి అన్ని రంగులు కలిపితే ఏదో ఒక అద్భుతమైన రంగు వస్తుందనుకున్నా కానీ కందెనలా ఈ చిక్కటి నల్లటి రంగు వస్తుందా అయ్యో ఈ రంగు చూసి నాకు అదురు పుడుతుంది వేగంగా నీళ్ళలోకి వెళ్ళి ఈ రంగు వదిలించుకోవాలి అయ్యో ఇదేంటి ఎక్కడ అంటిన రంగు అక్కడే నల్లగా అతుక్కుపోయింది ఎంత తెల్లగా ఉండేదాన్ని పోయి ఇలా నల్లగా మారిపోతున్నాను ఇక నా బ్రతుకంతా ఇలా నల్లగా అందవికారంగా గడపాల్సిందేనా మహారాజు చెప్పినట్టు నా నిర్ణయం నేను తీసుకుంటే ఎంత బాగుండేది అనవసరంగా కోయిలను అడిగా సలహా దాని మాట విని అన్ని రంగులు కలుపుకున్నాను చెప్తాను దాని పని చెప్తాను అయ్యి బాబోయ్ నీకొచ్చిన ఈ నల్ల రంగు కన్నా నాకు ముందున్న తెల్ల రంగేమిన్నా కోయిల చెప్పిన మాటలు తీయగా అందంగా ఉంటాయనుకున్నాను ఇంకా నయం నల్లగా చీకటిగా అందరూ నన్ను చూసి ముఖం తిప్పుకునేలా రంగు వేసుకోలేదు ఏదైనా ఒక్క రంగు తీసుకోమంటే ఆత్రంగా అన్ని రంగులు తెచ్చుకున్నావు ఎందుకైనా మంచిది ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ఎగిరిపోతాను నాకు పిచ్చి సలహా ఇచ్చి కోయిల నువ్వేమో మంచి పాటలు పాడుతూ కలర్ ఒకటి కలుపుకుంటూ కూర్చున్నావా ఆగు అక్కడే ఆగు నేను తెచ్చిన ఈ కలర్ మొత్తం నీపై పోసి నిన్ను కూడా నాలాగా చేసి నా కసంతా తీర్చుకుంటాను అమ్మో నన్ను చూస్తే ఎగిరిపోతుంది ఈ కోయిల నెమ్మదిగా మెల్లమెల్లగా చిన్నగా వెళ్ళి అది నన్ను గుర్తించేలోగానే పోస్తాను ఏంటిది నాపై ఏదో పడింది ఇదేంటి నల్ల నల్ల రంగు కూడా ఈ నాలాగా పచ్చి పసుపు రంగు కలుపుకుంటుంటే ఈ నల్ల రంగు ఎక్కడి నుండి అయ్యయ్యో ఇదేంటి నల్లగా నన్ను చూసి నవ్వేవారంతా నిన్ను చూసి కూడా నవ్వాలి నల్ల రంగు చూసి నవ్వేవారిని మనం చెడి సగం పంచుకుందాం ఈ నల్ల రంగు నా శరీరం వెళ్ళి విన్నవించుకుంటాను ఆ కాకి చేసిన మోసం చెప్తాను సరే అయిందేదో అయిపోయింది నీవు కూడా ఈ రంగులన్నీ కలిస్తే అలా నల్ల రంగు వస్తుందని ఊహించలేదు కదా కానీ ఒక్కసారి రంగు అంటుకున్నాక దాన్ని తొలగించటం ఎవరి తరం కాదు అది రంగైనా నిందైనా జీవితాంతం మోయాల్సిందే కోయిలా కాకపోతే నీ రూపం మార్చలేకపోయినా ఒక మంచి వరం ఇస్తాను అలాగే మహాప్రభుకి శిక్ష అనుభవిస్తున్నాను వారు అడిగిన దానికి సలహాలిచ్చి నా జీవితం నలుపు రంగుకి అంకితమిచ్చాను ప్రభు ఎవ్వరి సలహా తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ నన్ను చూసి గుర్తించేలా నే చెప్పే మాట వారికి అర్థమయ్యేలా వరం ఇవ్వండి ప్రభు అలాగే కోయిల నీ మాట అందరూ వినడానికి నీ పాట మధురంగా పాడడానికి నీ స్వరం కమ్మగా మారిపోయేలా వరం ఇస్తున్నాను ఇక నుంచి నీ కూత ఈ అడవిలోని పక్షులన్నింటికన్నా అత్యంత మధురంగా ఉంటుంది కానీ ఒక్క మాట ఇంకెప్పుడు ఇలా మిడిమిడి జ్ఞానంతో ఎవ్వరికీ సలహాలు ఇవ్వవద్దు ఆటలాడుతూ పాటలు పాడుతూ నీ జీవితం హాయిగా కొనసాగించు విన్నారుగా వాళ్ల స్కూల్ డే ప్రోగ్రాంలో ఎంత చక్కగా అభినయించారో ఒక్కొక్కరు ఒక్కో పక్షి పాత్రని అవలీలగా పోషించారు వాళ్ల టీచర్ చెప్పే కథలు ఆటలు పాటలు పాఠాలు అవలీలగా నేర్చుకుంటూ అందరికీ ఆనందం కలిగిస్తున్నారు అందుకేనేమో వీళ్లు చెప్పినట్లుగా ఈనాడు మనం చూస్తున్న పక్షులన్నీ రకరకాల రంగులతో మనకి కనిపిస్తున్నాయి కొంగలు తెల్లగా కాకి కోకిలలు నల్లగా ఉండటం మనమంతా చూస్తాం కదా దేవుని వరం వల్ల కోయిల కంఠం అన్నింటికన్నా కమ్మగా ఉంటుంది వారిలో సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించేలా ఇలాంటి అంశాలు వారితో చర్చించాలి కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు ఎక్స్పెరిమెంట్స్ నాన్ కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేయించాలి గ్రహణ శక్తి మేధాశక్తి సృజనాత్మక శక్తి అనే డొమైన్స్ అన్ని వారిలో చురుకుదనం కలిగిస్తాయి తరగతిలో టీచర్ ఇచ్చే ప్రాజెక్ట్స్ చేస్తూ రంగురంగుల పెయింట్స్ పిక్చర్స్ ఇమేజెస్ చూసి వారి మనసులు ఎంతో ఉల్లాసంగా ఉంటాయి కంటికి రంగులు కాంతినిస్తాయి వారికి అందమైన రంగురంగుల ఆలోచనలతో వారి భవిష్యత్తుని నిర్మించుకుంటారని ఆసిద్దాం గట్టి సంకల్పంతో ఈచ్ వన్ టీచ్ టెన్ అనే నినాదం అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నందుకు అధికారులు శాంతమ్మ టీచర్ గారిని అభినందించారు